హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కోడిగుడ్డు పులుసు అనేది ఒక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు, ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా చేసుకుంటారు. మా దగ్గర అయితే ఎస్పెషల్లీ మా అమ్మ మా అక్క వాళ్ళు దాదాపుగా ఇలాగే చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఏమి వేయరు, బట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నట్టు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, పులుసు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ సింపుల్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోండి. నేను ఎగ్స్ అనేవి ముందే బాయిల్ చేసి ఉంచుకున్నాను. మనం ఒక 6 ఎగ్స్ పెట్టామనుకోండి, అలా ఖచ్చితంగా 1-2 అయినా పాడైతాయి. సో ఒక 4 ఎగ్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఎగ్స్ని అయితే ముందుగా ఇట్లా ఆయిల్లో వేయించుకోండి. ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే ఏంటంటే ఆ ఎగ్స్ అనేవి బాయిల్ అయ్యేటప్పుడు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, అండ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని వేయించుకోండి. ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్ పోసాము, సో మళ్ళీ కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి. కొంతమంది ఈ టైంలో మసాలా దినుసులు వేసుకుంటారంట, బట్ మేము వేయమండి. ఎందుకంటే మనం చేసుకునేది ఇది ఆనియన్ ఎగ్ పులుసు కాబట్టి ఈ ఆనియన్ అండ్ ఎగ్ అనేది ఆ మసాలా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా ఉండాల్సింది ఆనియన్ ఫ్లేవర్, కాబట్టి మేము వేసుకోము. అందులోనే కొన్ని వెల్లిపాయలు వేయండి, ఆ వెల్లిపాయ టేస్ట్ అనేది బాగుంటుంది. వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేయించుకోండి. అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్, ఇవి దాదాపుగా నేను ఒక 5-6 పెద్ద ఆనియన్స్ వేసుకున్నాను. పులుసు అనేది కొంచెం చిక్కగా టేస్టీగా రావాలంటే మనం ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేయాలి. యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు చిన్నగా కట్ చేశాను, కానీ మా అమ్మ వాళ్ళు అయితే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేస్తారండి. ఎందుకంటే ఎక్కువగా ఇది ఉల్లిగడ్డ పులుసు లాగా చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మా దగ్గర అయితే దాదాపు ఉల్లిగడ్డ కోడిగుడ్డు పులుసు అని అంటారు. ఇప్పుడు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి 1/2 స్పూన్ అనేది ధనియాలు, 1 స్పూన్ అంత జీలకర్ర, 1 స్పూన్ అంత మెంతులు వేసుకోండి. ఒక్కొక్కటిగా మసాలా దించండి. మనం మసాలా అనేది ఎక్కువ అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే మసాలా అనేది ఎక్కువ ఉండకుండా, ఇదైనా కొంచెం ఎగ్గు కాబట్టి నాన్ వెజ్ స్మెల్ నీసి స్మెల్ లాగా ఉండకూడదని ఆ కొంచెం మసాలా. సో అవి ఒక్కొక్కటిగా వేసి చల్లారబెట్టి మిక్సీ పట్టుకోండి. నేను ఇంతకుముందు ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేశానండి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అవి మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఈ మసాలా పొడి 1-2 స్పూన్స్ వేస్తున్నా అండి. 2 స్పూన్స్ చాలు. సో 2 స్పూన్స్ మసాలా వేసి మంచిగా కలుపుకుండా అవి కొంచెం మసాలా అనేది పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత అందులోకి చింతపులుసు. ఈ చింతపులుసు అనేది నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి ఉంచుకున్నాను ముందే. కొంచెము ఈ ఎగ్ పులుసుకి పులుపు అనేది ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ పులుపు అనేది ఆ ఎగ్లో మసులుతుంటే ఆ చారు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. కాబట్టి కొంచెం పులుపుగానే చేసుకోండి. అండ్ మీకు పల్చగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ చింతపండు నానబెట్టుకోండి, లేదు చిక్కగా కావాలనుకోండి చింతపండు అనేది కొంచెం నానబెట్టుకొని పులుసు అనేది తక్కువ చేసుకోండి. సో అందులోకి రుచికి సరిపోయిన సాల్ట్ వేసి మరిగించుకోండి, మంచిగా మరిగించుకోండి. సగం మరిగిన తర్వాత అందులోకి మళ్ళీ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మరిగించుకోండి. కంప్లీట్ స్టవ్ అనేది మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకున్నారనుకోండి బాగుంటుంది. ఒక 50% మసిలినప్పుడే మనం ఈ కరివేపాకు వేస్తాం కదా, ఆ కరివేపాకు వేసినప్పుడే ఈ ఎగ్స్ కూడా వేసి మిగిలిన 50% మరగనివ్వాలి. ఈ ఎగ్గులు అనేవి ఆ పులుసులో మరుగుతే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఈ పులుసు అంతా అందులోకి పోయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నట్టు. దాదాపుగా ఒక 15-20 నిమిషాలు మరిగించుకున్నారనుకోండి పులుసు అనేది మంచిగా చిక్కబడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చివరిలో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి. మనం జస్ట్ ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాం, అదైనా కొంచెం వేసాం చూసారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.